मुख्यमंत्री गारु माटलु कोटलु दाटुतुने तप्प चेस्तानन्नटुवंटि ए पनुलु कूडा ई रोजु सेक्रेटरेट गेट दाटडं लेदु। अदि निरुद्योग समस्यले कावच्चु, लेक रैतांग समस्यले कावच्चु, पेद प्रजलकु इच्चिनटुवंटि हामీలు कावच्चु, లేకపోతే ఆరు గ్యారెంటీలు కావచ్చు, ఎన్నికల్లో 400 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సెక్రటరీట్ గేట్ దాటదు। సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయంపైన దాడి జరిగినటువంటి సంఘటనలో నిన్న కొంతమంది రాజకీయాలకు అతీతంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి యువత నిరసన కార్యక్రమాలు చేపడితే నిన్న అత్యంత పాశవికంగా దౌర్జన్యంగా పోలీసు లేరకంగా దమనకాండ చేశారో ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఆ రకమైనటువంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు। తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమంలో కూడా ఆ రకంగా పోలీసులు వ్యవహరించలేదు। ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తా ఉన్నాడు। ఇటీవల గణేష్ ఉత్సవాల్లో గాని లేకపోతే బోనాలప్పుడు గాని దేవి నవరాత్రుల సందర్భంగా గాని అనేక నిర్బంధాలు పెట్టి అనేక మంది మీద కేసులు పెట్టించారు। డీజేలు పెట్టొద్దని, సౌండ్ తగ్గించాలని, ఇటువల అనేక మంటపాలను మంటపాలు నిర్వహిస్తున్నటువంటి యువతను వేధించడం జరిగింది, అక్రమ కేసులు పెట్టడం జరిగింది। మరి వేరే ఇతర అన్యమతస్తులకు సంబంధించినటువంటి ప్రార్థనా కేంద్రాల నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్నటువంటి సౌండ్ గురించి ఈ పోలీసులకు వినబడదా కనబడదా అడుగుతా ఉన్నాను, ఈ ముఖ్యమంత్రి గారికి వినబడదా కనబడదా అడుగుతా ఉన్నాను। ఎందుకు ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రకంగా వివక్షతో వ్యవహరిస్తా ఉన్నారు? ఎన్నడూ లేనిది ఈ రకంగా వైఖరి। నేను ఆ రోజు ముత్యాలమ్మ దేవాలయానికి ముందుగా వెళ్ళిన వ్యక్తిని, అంత దుర్మార్గంగా వారం రోజుల పాటు ఆ దేవాలయం పక్కనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ పేరుతో అక్కడ మతపరమైనటువంటి శిక్షణ పొంది అన్యమతస్తులను వేధించే విధంగా హిందూ దేవాలయాల మీద అందులో ఒక వ్యక్తి దాడి చేస్తే ఎందుకు ముఖ్యమంత్రి ఖండించలేనని అడుగుతా ఉన్నాను, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖండించలేనని అడుగుతా ఉన్నాను, ఎందుకు ముఖ్యమంత్రిగా కూడా చూడలేనని అడుగుతా ఉన్నాను? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తా ఉంది। వివక్షత హిందువులంటే వివక్షతో వ్యవహరిస్తది। అమ్మవారిని శక్తిగా హిందువులు కొలిస్తే రాహుల్ గాంధీకి బాధేస్తది, అయోధ్యలో రామాలయ నిర్మాణం చేస్తే రాహుల్ గాంధీకి బాధేస్తది, ఏదైనా వాళ్ళు ఎవరి మీదనైనా దాడి చేశారని నిన్న ఎందుకు అంత పాశవికంగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఆదేశించాడు ముఖ్యమంత్రి? ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరితో రేవంత్ రెడ్డి గారు మరొక వర్గాన్ని బుజ్జగించడం కోసం దగ్గరికి తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి చర్య తప్ప